అబ్దుల్ కలాం దేశం గర్వించే దేశభక్తుడు, కానీ ఆయనకు సంబంధించి చాలా తక్కువ విషయాలే మనకు తెలుసు. ఈ మధ్యనే ఆయన సెక్రటరీ పిఎం నాయర్ ఒక ఇంటర్వ్యూలో ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అవి గనక వింటే ఆయనపై అభిమానం మనకి మరింత పెరుగుతుంది. ఆ వివరాల్ని పొలిటికల్ లైన్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినప్పుడు ఆయనకు ఆయా దేశాలు వారిచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టుగాని, వారు బాధపడతారు అని, అది మన దేశాన్ని ఇబ్బంది పెడుతుంది అని వాటిని తీసుకునేవారు కాదు. అయితే ఇండియా తిరిగి రాగానే వాటిని ఫోటో తీయించి వాటిని క్యాటలాగ్ లా తయారు చేయించి అన్ని ఆర్కైవ్స్ లో భద్రపరిచేవారట. అలాగే ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి తిరిగి వెళ్లిపోయేటప్పుడు ఒక పెన్సిల్ ని కూడా వాటిలో నుంచి తనతో తీసుకెళ్లలేదట. రంజాన్ పండక్కి రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం మన దేశంలో ఆచారం. అయితే ఒకరోజు కలాం గారు సెక్రటరీని పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారంట. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. బాగా స్తోమత ఉన్న వారికి విందు ఇవ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్ముని పేదవారికి బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం ఇవ్వడం కోసం కేటాయించండి అని, అనాథాశ్రమాలకి ఆ డబ్బుని ఖర్చు పెట్టడం కోసం ఇవ్వమని చెప్పారంట. అనాథాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు. అందులో ఆయన ఎటువంటి జోక్యము కూడా చేసుకోలేదంట. అనాథాశ్రమాల లిస్ట్ ఎంపికయ్యాక సెక్రటరీని పిలిచి, ఈ 100,000 రూపాయలు వ్యక్తిగత సంపాదనగా, నేనిచ్చే సొమ్ముగా, ఎవరికీ విషయం తెలియకూడదు అని చెప్పారట. కాబట్టి తన సొమ్మును కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరని చెప్తారు పిఎం నాయర్. ఇంకా చెప్పాలి అంటే ఇఫ్తార్ పార్టీనివ్వని నికార్సైన ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని చెప్తారు ఆయన సెక్రటరీ. అలాగే అబ్దుల్ కలాం గారు ఆయన చెప్పే మాటలకి అందరూ ఎస్ఆర్ అనాలి అనే టైపు కాదట. ఒకరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని అడిగినప్పుడు నో సార్ అని నన్నారు. ఆయన మౌనంగా ఉండిపోయారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయమూర్తి గారు నాయర్ని పిలిచి, అలా అన్నారేంటండి అన్నారంట. ఆయన తర్వాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సార్, విని అవసరమైతే తన అభిప్రాయం మార్చుకుంటారు సార్ అని అన్నారట. ఈ విషయం విన్న ప్రధాన న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారంట. కలాం గారు ఒకసారి తన బంధువులను, సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిథులుగా పిలిచారట. వారందరినీ ఢిల్లీ చూపించడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు. దానికైన ఖర్చును ఆయనే స్వయంగా చెల్లించారట. ఒక్క అధికారిక వాహనాన్ని కూడా ఆయన తన బంధువులకి కేటాయించలేదు. వారి కోసం ఆయన ఖర్చును కూడా లెక్క కట్టి ఇచ్చేశారట. అది సుమారు 2 లక్షల రూపాయలు అయిందని ఆయన సెక్రటరీ అన్నారు. ఇక 2 లక్షలు కూడా ఆయనే చెల్లించారట. దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదట. అలాగే కలాం గారు వారి అన్నయ్యను ఒక 1 వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు. ఆ 1 వారం రోజులకి ఆయన అద్దె చెల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదట. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టి పెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయితీని మేము భరించలేము అని ఎవరూ ఒప్పుకోలేదట. అలాగే కలాం గారు రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లే ముందు అందరూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిశారట. అందరినీ పేరు పేరున పలకరించారు. అయితే సెక్రటరీ భార్య కాలు విరిగినందువల్ల ఆవిడ రాలేకపోయారు. భార్య ఎందుకు రాలేకపోయారు అని అడిగితే సమాధానం చెప్పాక మర్నాడు సెక్రటరీ ఇంటి ముందు పోలీసులు హడావిడి చూసి ఏమిటి అని అడిగితే రాష్ట్రపతి గారు మీ ఇంటికొచ్చారు అని చెప్పారట. ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని అతడి ఇంటికి వెళ్లి పరామర్శించడం చరిత్రలో ఎక్కడా జరగలేదట. ఇంకా ఆసక్తికరమైన విషయాలేమిటి అంటే ఆయన ఆస్తి వివరాలు చూస్తే 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్లు, 1 వాచి, 2500 పుస్తకాలు, ఇంచుమించు 0 బ్యాంక్ బ్యాలెన్స్ అని ఆయన ఆస్తి వివరాలు ఇవి అని ఒక టీవీ ఛానల్ వారు కూడా వెల్లడించారట. హ్యాట్స్ ఆఫ్ అబ్దుల్ కలాం గారు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ పొలిటికల్ లైన్.